హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అహోబిలం టెంపుల్ గురించి. సో ఈ మధ్య మేము కదిరిలో కజిన్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు టైం చాలా ఉండడం వల్ల అహోబిలం టెంపుల్ని విజిట్ చేశాము. ఇది మనకి హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్గా 356 కిలోమీటర్స్, కర్నూలు నుంచి అయితే 140, నంద్యాల నుంచి అయితే అప్రాక్సిమేట్గా 63 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇలా నంద్యాల హైవేలో మనం లెఫ్ట్ తీసుకొని అప్రాక్సిమేట్గా ఒక 24 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి. రోడ్ ఎలా ఉందో మొత్తం మీరు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా ఒక ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్లో నుంచి మనం అప్రాక్సిమేట్గా ఒక 6 to 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి అహోబిలం టెంపుల్ అనేది వస్తుంది. అండ్ లోపల మొత్తం రోడ్ చూసారా ఎలా ఉందో. ఆ ఆర్చ్ లోపల నుంచి టెంపుల్ వచ్చే వరకు రోడ్ అయితే అస్సలు బాగాలేదు, ఇంకా రిపేర్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఈ రోడ్ కూడా వన్ వే రూట్ అనమాట. సో బస్సెస్ కానీ కార్స్ అన్నీ కూడా రాను పోను రెండు కూడా ఈ రోడ్ ద్వారానే వెళ్తున్నాయి. మనకి టెంపుల్ దగ్గర పడేసరికి హరిత హోటల్ కూడా ఇక్కడ ఉంది. వీటిని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, రూమ్స్ కానీ లేదా లంచ్ చేయాలన్నా కూడా మన హరిత హోటల్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలానే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లాడ్జెస్ ఉన్నాయి మన స్టే చేయడానికి, లంచ్ చేయడానికి, వీటన్నిటికైతే అసలు ప్రాబ్లమే లేదు. సో మనం లోపలికి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక పిక్ మిస్ అయిందండి, మేము పార్కింగ్కి కూడా పే చేసాము ఎంట్రన్స్లోనే. పార్కింగ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 150 రూపీస్ అడిగారండి. ఎందుకు 150 రూపీస్ అంటే ఎగువ అహోబిలం దిగువ అహోబిలం రెండు కూడా విజిట్ చేయాలి అనుకుంటే 150 రూపీస్ పార్కింగ్, లేకపోతే ఓన్లీ మనం దిగువ అహోబిలమే విజిట్ చేస్తామైతే మా దగ్గర నుంచి 90 రూపీస్ తీసుకున్నారు. మేము వీక్డే రావడం వల్ల జనాలు ఎక్కువగా లేరు, రష్ క్రౌడ్ కూడా లేరు. సో పార్కింగ్ చూసారా ప్లేస్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ 3 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి 12 o'clock అయింది. మార్నింగ్ మేము 6 o'clock స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. సో 12 అంతా ఈ టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి మనకి దిగువ అహోబిలం. ఇంకొక అహోబిలం మనకి పైన ఉంటుంది, దాన్ని ఎగువ అహోబిలం అంటారు. అక్కడున్న నరసింహస్వామిని ఉగ్ర నరసింహస్వామి అని పిలుస్తారు, ఓబులేషు అని పిలుస్తారు, ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. అండ్ ఇది మనకి 108 దివ్యక్షేత్రాల్లో ఒక ప్రముఖమైన దేవాలయం అనమాట. ఈ అహోబిలంలో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా వాళ్ళు రినోవేట్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొలను ఉంది. ఇప్పుడైతే ఇది మనకి క్లోజ్ చేసేసారు, కోనేరు. ఒకప్పుడు ఇది రన్నింగ్లో ఉండిందంట, ఇప్పుడైతే క్లోజ్ చేశారు. లోపల కూడా అసలు మెయింటెనెన్స్ లేదు, చాలా డర్టీగా కూడా ఉంది వాటర్ అంతా కూడా. మేబీ ఇవన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఓపెన్ చేస్తారనుకుంటా. ఈ దేవాలయం విశిష్టత వచ్చేసి ఈ అహోబిలం ప్రదేశంలోనే మనకి నరసింహస్వామి ఉగ్ర రూపంలో ప్రహ్లాదును రక్షించడానికి, హిరణ్యకశిపుని వధించడానికి స్తంభం నుంచి ఉద్భవించాడని ఒక మనకి కథ వినుంటాం కదా. సో ఆ జరిగిన ప్లేస్ అయితే ఇదేనని చెప్తారు. ఈ గోపురం అయితే మళ్ళీ కట్టించిన గోపురం అండి, అంటే అప్పుడు పాతకాలంలో ఉన్న గోపురం అయితే కాదు, మళ్ళీ వీళ్ళు రీకన్స్ట్రక్షన్ చేశారు. అలానే ఈ చుట్టూ కూడా 24 స్తంభాల మండపం కూడా ఉండిందంట, అది కూడా మొత్తం పడిపోవడం వల్ల వీళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేబీ ఇంకో కొద్ది రోజుల్లోనే అది కూడా మనకి ఓపెన్ అయిపోవచ్చు. చూసారా అంతా కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది.
సో జనాలు ఎవరు లేకపోవడం వల్ల చాలా త్వరగానే దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఫ్రీ దర్శనం అంటూ ఏమీ లేదు, ఎవరు వచ్చినా కూడా 10 రూపీస్ అనేది పే చేయాలి. సో అలా పే చేసి లోపలికి వెళ్ళాము. కెమెరా అయితే కేవలం గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని మాత్రమే తీయకూడదు, బట్ లోపలంతా కూడా మన ఫోటో అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ చూసారే టెంపుల్ కూడా మొత్తం స్టోన్తో కట్టారు, చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. రష్ కూడా లేరు ఇక్కడ అండ్ కోతులు కూడా లేవండి. నేను జనరల్గా కోతులు టెంపుల్ లోపల కూడా ఉంటాయనుకున్నాను. సో మంకీస్ అయితే టెంపుల్ బయట చాలా ఉన్నాయి కానీ లోపలైతే అస్సలు లేవు. అండ్ పదండి దర్శించుకోవడానికి మేము వెళ్ళేసాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గర్భగుడి అన్నమాట. సో మేము వీడియో క్యాప్చర్ చేసేసాము. దాని తర్వాత పూజారి గారు చెప్పారు గర్భగుడిలో మాత్రం ఎంట్రీ అంటే ఫోటోగ్రఫీ అనేది ప్రొహిబిట్ అని. సో మేము అక్కడితో స్టాప్ చేసేసాము. బయటికి వచ్చేసి మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ని వీడియో తీసాము. మొత్తం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. ఈ ప్రదేశంలో మనకి ఇక్కడ వీళ్ళు అన్నదానానికి విరాళాలు కూడా సేకరిస్తున్నారు. మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డొనేట్ కూడా చేయొచ్చు. అండ్ ఈ అహోబిలంలో ఇది దిగువ అహోబిలం మాత్రమేనండి. పైన మనము ఎగువ అహోబిలానికి వెళ్తే గనక అక్కడ ఇంకా 9 రకం నవనారాయణులు అంటారు కదా, సో ఆ దేవాలయాలు కూడా ఉన్నాయంట. సో మేమైతే విజిట్ చేయలేదు. టైం ఉంటే ఎవరైనా ఇక్కడ స్టే చేసి కూడా ఒక 2 డేస్ టైం తీసుకొని అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. ఎగువ అహోబిలం అనేది ఇంకా చాలా అందంగా ఫారెస్ట్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి చూడాల్సిన ప్లేసెస్ అంట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా 2 కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ఆర్కిటెక్చర్ చూసారా చాలా అందంగా ఉంది కదా. అండ్ జనాలు కూడా ఎవ్వరు లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఈ టెంపుల్ ఆవరణంలోనే మనకి మరీ చిన్న చిన్న అమ్మవారి దేవాలయం, అలా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఈ ఆవరణంలోనే మనం చూడొచ్చు. సో ఇలా దర్శించుకుని బయటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ రూమ్ అయితే లాక్ చేశారండి. ఏంటి అని చూస్తే ఇది మొత్తం ఒక టెంపుల్ హిస్టరీ అనమాట. ఏదైతే ఇప్పుడు అంతా రెనోవేట్ చేస్తున్నారో దాని గురించి హిస్టరీ అండ్ దాని డీటెయిల్స్, ఈ అహోబిలం కొండ మొత్తం ఎలా ఉందో దాని మొత్తం పూర్తి ఫొటోస్తో ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. బట్ ఎందుకో లాక్ అయితే వేసేసారు, లేకపోతే లోపలికి వెళ్ళి నేను మీకు చూపించేదాన్ని. అండ్ అలానే కనపడినంత వరకు, సాధ్యమైనంత వరకు క్యాప్చర్ చేశాము. నవనారాయణులు అని చెప్పాను కదండి, వాటి గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు.
సో అలా దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పుడు మనకేదైతే మెయిన్ ఎంట్రన్స్ గోపురం ఎంట్రన్స్ డోర్స్ దగ్గర అందరూ ముట్టుకుంటా ఉన్నారు. సో ఏంటి అని చూస్తే అక్కడ మనకి బల్లి ఒక విగ్రహం ఉన్నాయన్నమాట, బోత్ సైడ్స్ అవతల యువతల. సో అందరూ కూడా దాన్ని టచ్ చేస్తున్నారు. ఎలా అయితే మనము కాశీ కాదు కంచికి వెళ్ళినప్పుడు టచ్ చేస్తాం కదా, సో అలానే ఇక్కడ కూడా వాళ్ళందరూ టచ్ చేస్తున్నారు. ఒకటి క్రొకడైలు ఒకటి బల్లి అనుకుంటాను. సో అవి కూడా మేము అది ఎందుకో రీజన్ నాకు తెలియదు అందరూ టచ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా టచ్ చేసాం. అలానే ఇక్కడ మనకి టెంకాయల షాప్ కూడా ఉంది, టెంకాయలు అంటే కొబ్బరికాయలు అమ్మే షాప్ ఉన్నాయి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ప్రతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు చూస్తాం కదా పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఉన్నాయి, బట్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ అయితే లేదు. మేబీ ఏమైనా కళ్యాణోత్సవం కానీ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెడతారేమో. ఇప్పుడైతే జస్ట్ ఒక 2-3 షాప్స్ ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ ఐస్ క్రీమ్స్, స్నాక్స్, టీ కార్నర్ ఇలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి చాలా సత్రాలు కూడా ఉంటాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చి స్టే చేసి దర్శించాలనుకునే వాళ్ళకి అన్ని రకాల వసతులు కూడా ఇక్కడ ఉన్నాయి. మనము ఏదైనా రూమ్ కావాలి అంటే దేవస్థానం వెబ్సైట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. అలా మొత్తం దర్శనం కంప్లీట్ చేసుకుని మేము కార్లోకి ఎక్కి కూర్చున్నాం. ఇక్కడ చూసారా ఎన్ని మంకీస్ ఉన్నాయో. స్నాక్స్ కోసం కార్లో నుంచి మా కార్లో ఉన్న స్నాక్స్ అన్నీ కూడా వీటికి కనిపిస్తున్నాయి, వాటి కోసం అవి మా కార్ ఎక్కి ఇలా తిరుగుతూ ఉన్నాయి. సో అదండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఇంకొక టెంపుల్ కనిపించింది. ఇది ఏంటి అని చూస్తే ఇది మేబీ ఒక ఆశ్రమం అనుకుంటాను, అంటే ఒక ఏమంటారో స్వామీజీ వారు ఓపెన్ చేస్తారు కదా ఆశ్రమాలు, అలా ఉంది. ఇది కూడా మనకి నారాయణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశ్రమమే. ఆ రోజే ఈ టెంపుల్ ఒక ఓపెనింగ్ అనుకుంటాను. సో పూజలు చేస్తూ ఉన్నారు. అండ్ మొత్తం దర్శనం మేము 12కి రీచ్ అయ్యామని చెప్పాను కదా టెంపుల్కి, టోటల్ దర్శనం అయిపోయి బయటికి రావడానికి మాకు ఒక 1 అవర్ టైం పట్టింది. మేము జస్ట్ ఊరికి అక్కడ టైం స్పెండ్ చేశాము. సో లేకపోతే ఒక 10-15 మినిట్స్లో మాకు దర్శనం అనేది అయిపోయింది. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేము కదిరి వెళ్ళాము మా కజిన్ మ్యారేజ్కి. దారిలో చూసారా ఎంత పచ్చటి పొలాలు ఉన్నాయో. రాయలసీమ అంటే అందరూ రాళ్ళు అవి ఇవి అనుకుంటారు, కరువు ఉన్న ప్రాంతము డ్రాట్ కండిషన్లో ఉంటుంది అని. లేదని చూసారా అందమైన రాయలసీమలో ఇలాంటి పచ్చటి పొలాలు కూడా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో టైం 1:30 అయిపోయింది, మరి మనకి ఆకలిస్తుంది కదా. సో అందుకని ఈ పొలాల మధ్యలోనే మాకు సైడ్కి కార్ స్టాప్ చేసేసుకొని నేను ఆల్రెడీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడే ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేశాను, అంటే పప్పు రైస్ బెండకాయ ఫ్రై ఇలా చేసుకొని వచ్చాను. సో అవి మేమందరం ఇక్కడ తినేసి మేము స్టార్ట్ అయిపోయాం అన్నమాట. సో అదండి ఈ వీడియో ఒక విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.